అధ్యక్షులు, గౌరవనీయులు నక్కా ఆనందబాబు గారు, గౌరవనీయులు మంత్రివర్గ సభ్యులు కళా వెంకట్రావు గారు, గంజి చిరంజీవి గారు, సాయిప్రసాద్ గారు, కొమ్మారెడ్డి కిరణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ రావత్ గారు, గౌరవనీయులు ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి సునీత గారు, రామారావు గారు, చింతాతయ్య గారు, రంజిత్ భాషా గారు, కృష్ణమోహన్ గారు, ఈరోజు ఇక్కడే కాకుండా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కళ్యాణ మిత్ర ఆన్లైన్లో ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం. చాలా కార్యక్రమాలు చూస్తాను, కానీ నేను ఒకటే ఆలోచిస్తాను, ఎవరైతే రాష్ట్రంలో సిన్సియర్గా పనిచేస్తారనుకుంటే నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది మా డాక్రా సంఘాలు, మా ఆడబిడ్డలు. ఈరోజు నాకు దగ్గర దగ్గర 90 లక్షల మంది తోబుట్టువులు ఉన్నారు. ఒక నమ్మకమైన శక్తి, ఒక సైన్యం. మామూలుగా మనం పుడితే 2 నాకు తోబుట్టువులు ఉంటే ఈరోజు అట్ట కాదు. నేను మిమ్మల్ని అందరూ కూడా, మీరందరూ కూడా నన్ను ఆప్యాయంగా అన్న తమ్ముడిని పిలుచుకునే విధంగా 90 లక్షల మందికి ఉన్నానంటే అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం, మంచి కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం. చాలాసార్లు ఇక్కడికి వస్తే మామూలుగా వచ్చి మా ఇచ్చేసేవాళ్ళం, కానీ మంగళ వాయిద్యాలతో ఇక్కడికి వస్తామంటే, మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే పసుపు చీరలు కట్టుకుని ఒక శుభానికి మారుపేరుగా మీరు అందరూ ఉన్నారంటే ఒక మంచి కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం. ఈ కార్యక్రమం నాకు అనిపిస్తుంది దేశంలో ఎవరు చేసి ఉండరు, ఎక్కడ కూడా చేయలేదు, ఎవరికి కూడా ఆలోచన రాలేదు. అదే మన ప్రత్యేకత. ఎవరికీ రాని ఆలోచన మనకు వస్తుంది. అదే మరిగా పేదవాళ్ళని ఆదుకోవడానికి ముందుకు పోయాము. ఈరోజు నేను ఆలోచించేది ఒకటే ఆలోచించాను, పేదవాళ్ళ ఖర్చులు ఎట్లా తగ్గించాలి, ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, మీ జీవితాల్లో ఆనందంగా ఎట్టుండాలి అనే విషయం ఆలోచించాను. చాలా కార్యక్రమాలు చేసిన తర్వాత నాకు అనిపించింది, పెళ్ళి అనేది ఒక శుభ కార్యక్రమం, ఒక బాధ్యత. ఈరోజు ఎవరైతే ఆడ మగ ఇద్దరిని కలయికే కాకుండా ఒక మన సంస్కారం ప్రకారం, మనమే కాదు ప్రపంచమంతా కూడా, మ్యారేజ్ అనేది ఒక ఈవెంట్, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ పవిత్రమైన కార్యక్రమం హిందువులు చేసుకుంటారు, క్రిస్టియన్స్ చేసుకుంటారు, ముస్లిమ్స్ చేస్తారు. అయితే ఒక్కొక్కరు మత సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ సాంప్రదాయ రీతిలో చేస్తారు. కానీ పెళ్ళి అనేది మాత్రం, మ్యారేజ్ అనేది మాత్రం అందరూ చేసుకునే కార్యక్రమం. ఇలాంటి సందర్భంలో ఓసారి ఖర్చులు కూడా ఒకప్పుడైతే ఖర్చులు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడే మా చెల్లెమ్మ చెప్పింది, తండ్రి చనిపోతే చిన్నప్పుడే పెళ్లి చేయడం, ఆడపిల్లలంటే వివక్ష చూపించడం. రెండోది ఒక్కొక్కసారి ఇప్పుడిప్పుడు కొంచెం మీరు కూడా చదువుకొని తిరిగి డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి వస్తున్నారు, కానీ ఒకప్పుడైతే ఏకపక్షంగా కట్నం. ఇప్పుడు బాగా చదువుకునే పిల్లలకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మగవాళ్లే తిరిగి కట్నం ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతుంది, ఇది నాకు డౌట్ లేదు దాంట్లో. అయితే ఈరోజు ఈ మ్యారేజ్ అనేది, పెళ్ళి అనేది ఎవరికి కూడా భారం కాకూడదు. అప్పులు చేసుకుని అప్పటికే అప్పులుంటాయి, మళ్ళీ అప్పులు చేస్తారు. ఒక్కోసారి తల్లి తండ్రి అయితే ఈ పిల్లలకు పెళ్లి చేయాలంటే, ఆడపిల్ల పెళ్ళి అంటే మళ్ళీ ఎక్కడ అప్పు చేస్తాం, ఎట్లా తీర్చుకుంటాం, లేకుంటే మిమ్మల్ని పంపించేటప్పుడు ఒట్టి చేతులతో ఎట్లా పంపించాలి అని చాలా ఆలోచనలుండే సమయంలో నాకు అనిపించింది, ఈ రాష్ట్రంలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు నేనే చేయాలని, మీకు శాశ్వతంగా అన్నగా మిగలాలనే ఉద్దేశంతోనే
ఈ శుభకార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు ఈ శుభకార్యక్రమంలో మీరు చూసినప్పుడు ఎవరైతే షెడ్యూల్ తెగలు మైనారిటీలకు 50,000 రూపాయలు ఇస్తున్నాం, అదే సమయంలో షెడ్యూల్ కులాలందరికీ 40,000 రూపాయలు పెట్టాం, ఇంకొక పక్కన వెనుకబడిన వర్గాలకి 35,000 పెట్టాం, ఇంకొక పక్కన మీరు చూస్తే 1,00,000 మందికి రాబోయే సంవత్సరంలో పెళ్లిళ్లకు మీరందరూ కూడా ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. 100,000 పెళ్లిళ్లు ఈ కళ్యాణ మిత్ర ద్వారా జరుగుతున్నాయంటే నేను చాలా గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. 1,00,000 పెళ్లిళ్లు జరుగుతాయి. అదే మరి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎవరైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కులం అనేది మనం అనుకుని పుట్టేది కులం కాదు, అది యాక్సిడెంట్లుగా ఒక్కొక్కరు ఒక కులంలో పుడతారు. రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మతం అనేది ఒక విశ్వాసం. ఒకరు హిందూ మతాన్ని గౌరవిస్తారు, ఒకరు క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తారు, కొంతమంది ముస్లిం మతాన్ని ఇస్లాంని గౌరవిస్తారు, అది ఒక విశ్వాసం. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏదైతే ప్రాంతం కూడా, ఏ ప్రాంతంలో మనం పుట్టాలని కోరుకోం కానీ అక్కడుండే పరిస్థితులు బట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది పుడతా ఉంటాం. ఇక్కడ నేను ఆలోచించింది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఎస్సీలకు ఎస్టీలకు 75,000 రూపాయలు ఇవ్వాలని, మామూలుగా 50,000 కాకుండా 75,000 రూపాయలు ఎస్సీలు ఎస్టీలు కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఏ ఒక్కరు చేసుకున్నా 75,000 ఇస్తాం, వెనుకబడిన వర్గాలు కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 50,000 ఇస్తాం, వికలాంగులు కానీ పెళ్లిళ్ళు చేసుకుంటే 100,000 రూపాయలు ఇవ్వాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకో మన ముందు 100,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎందుకంటే ఒక్కొక్కసారి వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా పెళ్లిళ్ళు కావాలన్నా చాలా సమస్యలు ఉంటాయి, అలాంటప్పుడు ఒక అండగా ఉండాలి. రెండోది మనం ఇచ్చే డబ్బులు వాళ్ళ జీవితానికి ఒక వెసులుబాటు ఇవ్వాలి, పెళ్ళయిన తర్వాత ఆనందంగా ఉండాలనుకుంటారు, ఇంటికి కొన్ని వస్తువులు కొనుక్కోవాలనుకుంటారు, జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటారు. ఓసారి తల్లి డబ్బులు ఇవ్వకపోతే, లేకుంటే ఆడబిడ్డకు డబ్బులు ఇవ్వకపోతే కొంతమంది మగవాళ్ళైతే చులకనగా చూస్తూ ఉంటారు, కాదు నీకంటే మా ఆడబిడ్డే గొప్పని ఒక అన్నగా ప్రతి ఒక్కరికి ఒక 50,000 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నా. ఇంకా శక్తి ఉంటే ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని. కష్టాలు చాలా ఉన్నాయి మీకు అందరికీ తెలుసు. నా కష్టాలైతే ఒక పక్కన చూస్తే మీరు విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి, అవన్నీ కూడా మీకు ఐడియా ఉంది. కానీ ఒకటే నేను ఆలోచిస్తున్నా, నేను కష్టపడతా, తెలివిగా కష్టపడతా, రాత్రి మగుళ్ళు కష్టపడతా, కడాన నా కష్టాన్ని అంతా కూడా ఎవరి కోసం అంటే మా చెల్లెళ్ళ కోసం, ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.